వెల్కమ్ టు ముందుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది అనారోగ్యం కారణాల రీత్యా ఈడీ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ రిమాండ్ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మస్థానానికి బదిలీ చేసింది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మస్థానం తీర్పు వెలువరిచింది లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే దీనిపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును మే పదిహేడున రిజర్వ్ చేసింది దీంతో ఇవాళ తీర్పు వెలువరిచింది అలాగే ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది కాగా గత నెల ఇరవై ఏడు నుంచి కేజ్రీవాల్ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు